వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పరిశుభ్రతే మనల్ని అతిసారం నుండి రక్షిస్తుందని పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. స్థానిక బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అతిసారంపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. శేషన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, శుభ్రత అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలని ప్రతి ఒక్కరూ భావించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా పురపాలక సంఘం వారి చెత్త సేకరణ వాహనం వారికి అందించాలని కమిషనర్ శేషన్న కోరారు. అందులో ప్రధానమైన ఏంటంటే ఇంటింటి చెత్త సేకరణ సేకరించి దాన్ని కలెక్షన్ చేసి కంపోస్ట్ యార్డ్కి పంపిస్తుంటాము. అందులో సర్వసాధారణంగా మీరు గమనిస్తుంటారు, మీ ఇంటి వద్దకు మున్సిపాలిటీ చెత్త బండి వచ్చినప్పుడు మీలో చాలామంది మీ ఇంట్లో వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, మున్సిపాలిటీ బండి వచ్చింది చెత్త వాళ్ళకి అందించు అనేటువంటి చెప్పినప్పుడు ఇందులో చాలామంది అందిస్తుంటారు. అందిస్తున్నారా? అందిస్తున్నారా? ఎస్. అయితే ఇక అందించేటువంటి క్రమంలో చెత్త మున్సిపాలిటీ బండికి అందించినాక చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, అక్కడి నుంచి స్టార్ట్ కావాలి శుభ్రత. అదైనాక చాలామంది వివిధ కారణాల వల్ల మా మున్సిపాలిటీ బండి మీ ఇంటి వద్దకు సపోజ్ 7:30 రావాలి, 7:30 రాలేదు, 8 గంటలకు నువ్వు స్కూల్కు బయలుదేరింటావు, స్కూల్కు బయలుదేరినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, పడిపోతున్నావు కదా అలా చెప్పుకుంటుంది, పోతుపోతు అక్కడ వేసుకొని చెప్తుంటారు. చెప్తున్నారా? అలా చేయాలి. ఊరంతా శుభ్రంగా ఉండేనుగా మన దగ్గరికి జ్వరాలు రావు, జబ్బులు రావు, అందరం ఆరోగ్యంగా ఉంటాం. పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేహెచ్ నిర్మల మాట్లాడుతూ, కలుషితమైన నిల్వ ఉన్న ఆహారం తినడం, కలుషితమైన నీరు త్రాగడం, మూత పెట్టని ఈగలు వాలిన ఆహారం తినడం వల్ల అతిసార వ్యాధి వస్తుందని తెలిపారు. ఒక రోజులో 3 సార్లు నీళ్ల విరోచనాలైతే కాచి చల్లార్చిన లేదా మినరల్ వాటర్ ఒక బాటిల్ తీసుకొని దానిలో ఒక ప్యాకెట్ ఓఆర్ఎస్ పొడిని కలుపుకొని 4 గంటలలోపే తాగాలని తెలిపారు. అలా చేసినా విరోచనాలు తగ్గని ఎడల వైద్యుని సంప్రదించాలని డాక్టర్ నిర్మల సూచించారు. వెన్ డు వి కాల్ ఇన్ ఇస్ డయేరియా? వెన్ వి గో ఫర్ టాయిలెట్ ఇన్ ద సెన్స్ ఫర్ మోషన్ మోర్ దెన్ 3 టైమ్స్ ఇన్ ఏ డే. యూజువల్లీ వి గో వన్స్ ఇన్ ఏ డే, దట్ ఆల్సో ఇన్ ద మార్నింగ్ ప్రిఫరబుల్లీ అకార్డింగ్ టు యువర్ బాడీ అడ్జస్ట్మెంట్. డైలీ వన్స్ ఓన్లీ వి గో వి పాస్ మోషన్. సో వెన్ ఇట్ వెన్ యూ గో ఫర్ మోషన్ మోర్ దెన్ థ్రైస్ ఇన్ ఏ డే and the consistency is changed, it becomes loose and watery, so then it is called diarrhea. So what do you, why do you think that you get diarrhea? Ela vastundi emotions are ela vastundi diarrhea ela vastundi kaaranam em anukuntunnaru meeku telisindi cheppandi as per your knowledge. Water change, third class undi, so andriki diagram telusu, esophagus, stomach, small intestine, large intestine. So how the infection goes? Through GIT, అంటే త్రూ ద మౌత్. త్రూ ద మౌత్ ఏం పోతుంది? ఆహార పదార్థాలు, ఫుడ్, ఆల్ ద ఈటబుల్స్, నాట్ ఓన్లీ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, ఇంకా ఏం తింటారు? ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తెచ్చుకుంటారు, బయట కూడా కొనుక్కుంటారా? కొనుక్కుంటారా? గేట్ బయట కొనుక్కోరా? మూత పెట్టని ఆహార పదార్థాలను తీసుకోవటం వలన డయేరియా వస్తుంది. అలాగే నీళ్లు కూడా కలుషితమైన నీరు తాగటం వలన కూడా డయేరియా వస్తుంది. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ, పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, 6వ తరగతి విద్యార్థిని సుమయ్య ప్రసంగించారు. అనంతరం ఆరోగ్య శాఖకు చెందిన దాసరి విజయ కుమారి 7 విధాలుగా చేతులను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే విధానాన్ని బాలబాలికలకు ప్రత్యక్షంగా చూపించారు. సభ అనంతరం కమిషనర్ శేషన్న డాక్టర్ నిర్మలను దుశాలువా జ్ఞాపికతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, నెహ్రూ నికేతన్ బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఊర్లో మురిగ్గా ఉంది, కాలువలు నీట్గా లేవు, లేదా దోమలు వస్తున్నాయి, ఇంకో ప్రాబ్లం వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి అంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్?
హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి, మున్సిపాలిటీ వాళ్ళు పనిచేయట్లేదు అంటారు. నో, వీఆర్ దే టు సపోర్ట్ దెమ్. వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు కూడా, యాజ్ అ సిటిజన్ వీ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేస్తేనే మున్సిపాలిటీ చేసే సర్వీసెస్ మనకి ఉపయోగపడతాయి. మనం ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఏది పడితే అది పడేసి, ప్లాస్టిక్ పడేసి, లేకపోతే యూనో వితౌట్ టేకింగ్ మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుండా మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలంటే కుదరదు కదా. మా ఇంటి ముందు చెత్త వేసుకోకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయలేదంటే దట్ ఈస్ నాట్ రైట్. సో మనం యాజ్ అ సిటిజన్స్ వెన్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. మనం మనం చేయాల్సిన బాధ్యతలు యాజ్ ఏ మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇవన్నీ చెప్తాం కదా. సో అక్కడ ఫండమెంటల్ రైట్స్ వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసినప్పుడే మన సొసైటీ బాగుంటుంది, తెనాలి బాగుంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు మన తెనాలి మున్సిపాలిటీకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరంటే ద మున్సిపల్ కమిషనర్. చీరాలకు చెందిన సుజాత్ అనే దివ్యాంగురాలకి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో తన రెండు కాళ్లు కోల్పోయిన సుజాత ట్రైసైకిల్ కొరకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా స్పందించిన సంస్థ ప్రతినిధులు దాతల సహకారంతో ట్రైసైకిల్స్ ను గురువారం ఆమెకు అందజేశారు. భవిష్యత్తులో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధి ఇనేతుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మ, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు సైడ్ ట్రైసైకిల్ ఇచ్చారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క రెండు కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము. మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ. వీరాల వాస్తవీరాలు, ఈ సుజాత 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కోల్పోయినది. సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోన్ కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆమె మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, క్రిమినల్స్ పూర్వ చరిత్ర చెక్ చేసే సిస్టమ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. గంజాయిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాస్ట్ 5 ఇయర్స్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష, పోలీసు వ్యవస్థని, పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో లేదు అధ్యక్ష. ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా,
ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. కనీసం మనం ఒక క్రిమినల్ని పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష, గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. తన పాదయాత్రలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. త్వరలోనే వారి అవసరాలను ఎలా తీర్చాలి, విద్యకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కార్ట్ అలవెన్స్ ఇస్తాం, గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్లు అయినా పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడితే ఇది సరిపోదు, ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళ అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలి దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. ఆ పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు మిగిల్చింది, మంత్రి నాదెండ్ల మనోహర్. దోమల నియంత్రణలో భాగంగా పట్టణ చిన్నరావూర్ పార్కు చెరువులో గంబూజియా ఫిష్లను వదిలిన పురపాలక సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.